సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో చనిపోయారు. 38 ఏళ్ల గాయత్రి సడన్ గా చనిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం షాక్ కు గురవుతున్నారు. ఛాతీలో నొప్పి రావడంతో ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది. గాయత్రి మరణ వార్తతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గాయత్రి న్యూట్రిషన్గా సలహాలు ఇస్తుంటారు. ఆమె భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తారని చెబుతున్నారు. ఇక ఆమెకు ఒక కూతురుండగా మహారాటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రలో నటించింది. కూతురు మరణ వార్త విని రాజేంద్ర ప్రసాద్ కుప్పకూలినట్లు బంధువులు వాపోతున్నారు. రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ కూతురి మరణ వార్త విని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఒక్కొక్కరిగా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు రాజేంద్ర ప్రసాద్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. చిన్న వయసులోనే గాయత్రి చనిపోవడం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో చనిపోయారు. సో ఇక్కడ అక్కడంతా కూడా శోక సంద్రంలో నిండినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా వచ్చి రాజేంద్ర ప్రసాద్ని ఓదారుస్తున్నట్టు పరిస్థితి. అక్కడ మా రిపోర్టర్ సుజాత ఉన్నారు. అక్కడ తాజా పరిస్థితిని సుజాత అందిస్తారు. సుజాత, ఏమన్నా రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నటులు అందరికీ సుపరిచితులు. అయితే నిన్న సాయంత్రం తన కుమార్తె అయినటువంటి గాయత్రి గుండెపోటుతో మరణించడంతో అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి విషాద ఛాయలు నెలకొన్నాయి. దాంతోపాటు అటు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం చూస్తున్నాం ఒక్కొక్కరుగా రాజేంద్ర ప్రసాద్ గారిని కలుస్తూ మనోధైర్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకునంటే ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి తన కుమార్తె రాజేంద్ర ప్రసాద్ గారికి అటు ఒక కుమార్తె కుమారుడు. అయితే గత కొన్ని రోజుల నుంచి అటు కుమార్తెకి అనారోగ్యం పాలవడంతో ఏజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే నిన్న రాత్రి దాదాపు 12:40 ఆ ప్రాంతంలో అయితే మాత్రం తనకి గుండెపోటు రావడంతో మరణించినట్లు అటు హాస్పిటల్ వర్గాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అయితే అటు ఇంటి వద్దకి వచ్చి రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులకి అందరూ కలిసి మనోధైర్యాన్ని చెప్తున్నారు. ఇప్పటికే అటు రాజేంద్ర ప్రసాద్ సినీ ఇండస్ట్రీలో అందరికీ ఎలాంటి కష్టం వచ్చినా మొదటి నుంచి ఆయన ముందుండి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చేవారు. అలాంటిది రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో ఇలాంటి విషాద ఛాయలు నెలకొనడంతో సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ నాయకులందరూ ఒక్కొక్కరిగా ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు అటు సాయి కుమార్తో పాటు రాజేంద్ర ప్రసాద్ గారు, శివాజీ, మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎందుకనంటే మొదటి నుంచి తను ఒక మృదుస్వభావి, ఎవరి పట్ల కూడా ఎలాంటి ఆపద వచ్చిందంటే ముందుగా నేను ఉన్నాను అంటూ ముందుకు వెళ్ళినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఇంటి వద్దకైతే మాత్రము ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. తన కుమార్తె మరణ వార్త అయిన అటు సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఇక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరూ కూడా రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ధైర్యాన్ని చెప్తున్నారు. తన కుటుంబంలో అంటే రీసెంట్గా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఎందుకనంటే నా తల్లి నా చిన్నప్పుడే చనిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా తన కుమార్తె ద్వారా తల్లిని చూసుకుంటారు. నా కుమార్తె అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరూ కూడా కుమార్తెని ప్రేమించాలి, తల్లిగా చూసుకోవాలి అని చెప్పేసి ఒక భావోద్వేగానికి గురి అయ్యి ఒక మాట అందరినీ కూడా ఆనాడు ఆలోచింపచేసింది రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక్కసారిగా అలా అనడం పట్ల అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్కి తన కుమార్తె మీద ఎంత ఇష్టం ఉందో అని చెప్పేసి ఆ వీడియోలోనే చాలా క్లియర్గా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూస్తున్నాము ఇక్కడ ఇంటి వద్దకైతే మాత్రము రీసెంట్గానే అటు
రాజేంద్ర ప్రసాద్కి సంబంధించినటువంటి మనవరాలు అంటే ఇటు గాయత్రి కుమార్తె మహానటి సినిమాలో చిన్ననాటి హీరోయిన్గా కూడా బుల్లితెరకి పరిచయం అటు చలనచిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. తన వంశంలో ఎవరు సినీ ఇండస్ట్రీకి లేకపోయినా రాజేంద్ర ప్రసాద్ గారు అందించినటువంటి సేవలు మర్చిపోలేనివనే చెప్పాలి. అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే రాజేంద్ర ప్రసాద్కి ఇంట్లో ఇలా తన కుమార్తె మరణించినటువంటి సంఘటన తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజేంద్ర ప్రసాద్కి మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ కూడా తీర్చలేని లోటనే చెప్పుకోవాలి. ఒక తండ్రికి బిడ్డ దూరం అయితే ఆ బాధ వర్ణాతీతం. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె అయితే గాయత్రి న్యూట్రిషన్గా సలహాదారునిగా పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య లేకపోయినప్పటికీ వారం రోజుల క్రిందట నుంచి కొంతమేరకు ఆరోగ్యం క్షీణించడంతో ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏజీ హాస్పిటల్లో అటు డాక్టర్స్ చికిత్స అందిస్తున్న అనంతరం నిన్న రాత్రి గుండెపోటు వచ్చిందనని చెప్పేసి చనిపోయినట్లుగా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నారు. మరోవైపు తమ కుటుంబ సభ్యులు కూడా అటు గాయత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, తన తల్లిగారు కావచ్చు, తనతో పాటు కుటుంబ సభ్యులు బంధువులు అంతా కూడా ఇక్కడే రాజేంద్ర ప్రసాద్ ఇంటి వద్దనే తన కుమార్తెకి సంబంధించినటువంటి చూడడానికి అందరు ఇక్కడికే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందు ఫార్చ్యూన్లో నివాసం ఉంటారు రాజేంద్ర ప్రసాద్ గారు. తన ఇంటి వద్దనే తన కుమార్తె యొక్క పార్థివ దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు చేస్తారా లేదు అంటే రేపు అంత్యక్రియలు చేస్తారా అనేది ఇంకా కూడా నిర్ణయించలేదు. ఎందుకంటే ఈరోజు శనివారం కావడంతో అంత్యక్రియలు చేసే అవకాశం ఉండకపోవచ్చు అనే చెప్పుకోవచ్చు. రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం కదా ఇంటి మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక తండ్రి కూతుర్ని కోల్పోతే ఆ బాధ వర్ణాతీతం అనే చెప్పుకోవాలి. అటు గాయత్రిని ఆ తండ్రితో రాజేంద్ర ప్రసాద్తో పాటు తన తల్లి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే ఇప్పుడు చిన్న వయసులోనే 38 సంవత్సరాలు ఉన్నటువంటి గాయత్రి మరణించడం పట్ల వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా షాక్కి గురైందనే చెప్పుకోవాలి. గాయత్రి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులంతా కూడా స్నేహితులు కావచ్చు, చిన్ననాటి నుంచి కాలేజ్ స్కూల్స్లో జాయిన్ చదివినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి చేరుకొని తనకి నివాళులు అర్పిస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. చిన్న వయసులోనే అటు గాయత్రి హార్ట్అటాక్తో మరణించడంతో కొంతమేరకు అయితే మాత్రము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా షాక్కి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంత చిన్న ఏజ్లో హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి, తను మరణించడం ఏంటి, ఎంతో యాక్టివ్గా ఉండేటువంటి గాయత్రి 7 రోజుల నుంచే అటు అనారోగ్య గురవుతున్నట్లు తెలుస్తుంది. ఓకే, నేపథ్యంలోనే ఏజీ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అటు హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల మరణించినట్లుగా కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సుజాత.